అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పని లేని మంగళూడు పిల్లితలకాయ కొరిగినట్టుగా పని లేని కేసీఆర్ డబ్బులు మొత్తం వేస్ట్ చేస్తాడు ఆ డబ్బులు వేస్ట్ చేయడానికి కూడా ఒక పేరు పెట్టిండు మళ్ళీ అదేందయ్యా అంటే తెలంగాణ సాధించినందుకు ఒక దశాబ్ది ఉత్సవాలంట అంటే తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు అయింది కాబట్టి పది రోజుల పాటు నాన్ స్టాప్గా నిరంతరంగా ఉత్సవాలు కానీ లేకపోతే కార్యక్రమాలు కానీ జరగాలి అని మరి ఏం బీకనీకి ఏం బీకిండని ఏం డెవలప్మెంట్ సాధించిండని అడిగితే ఒకరి దగ్గర కూడా ఆన్సర్ ఉండదు పైగా ఈ పనులకి ఈ డబ్బు వేస్ట్ చేసే ప్రక్రియకి కొన్ని పథకాలు కొన్ని పేర్లు అమ్మ పేర్లు ఏంటంటేనే నాకు అసలు గుండెజారి గల్లంత అయిపోతుంది ఇప్పుడు నువ్వు ఒక పేరు వినపెత్తా చూడండి జూన్ ఎనిమిదో తారీఖు అంటే నిన్న గురువారం రోజు ఊరూర చెరువుల పండగ విన్నరా ఊరూర చెరువుల పండగ గ్రామ పంచాయతీలు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సాయంత్రం ఐదు గంటలకు చెరువుల పండగ నిర్వహించాలి గ్రామం నుంచి డప్పులు బోనాలు బతుకమ్మలు మత్స్యకారుల వలలతో ఊరేగింపుగా బయలుదేరాలి గ్రామంలోని రైతులు మత్స్యకారులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు చెరువు కట్ట వద్దకు చేరుకోవాలి చెరువు గట్టపై పండగ వాతావరణం ప్రతి ఫలించేలా ముగ్గులు తోరణాలతో అందంగా అలంకరించాలి కట్టమైసమ్మకు పూజ చేయాలి చెరువు నీటికి పూజ చేయాలి తదనంతరం సభ సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మ కోలాటాలు పాటలు గోరెటెంకన రాసిన చెరువు మా ఊరి చెరువు తదితర చెరువు పాటలు వినిపించాలి ఇరిగేషన్లో వచ్చిన ప్రగతి తద్వారా పెరిగిన పంటల ఉత్పత్తి వివరాలు మత్స్య సంపద భూగర్భ జలాల పెరుగుదల తదితర వివరాలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు కూడా పెట్టాలన్నట ఈ సక్కదనానికి ఈ సక్కనయ్య కోసం పాంప్లెట్లు కూడా పంచాలన్నట చదివి వినిపించాలన్నట ఏ ఏం పొడిచిండి ఏం నాయకులు ప్రజలు కలిసి చెరువు కట్ట మీద సహ పంక్తి భోజనాలు చేయాలి మా ఇది ఒక్కటి మాత్రం నిర్వహించాలరా నిజం చెప్తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఏంది బోనాలు వెళ్ళాలి ఫ్లెక్సీలు కట్టాలి పాంప్లెట్లు పంచాలి పాటలు పాడాలి కోలాహలం చేయాలి చెరువు దగ్గర ఏదో ఏం చేయాలి దానికి పూజలు చేయాలి కట్టమైసమ్మకు దండం పెట్టాల తర్వాత పండగ వాతావరణం తలపించాల తలకాయ కిందికి పెట్టి కాలు పైకి లేపాల గాలి ఏలడబల ఇవన్నీ ఇన్ని పెట్టిండి ఇలా కానీ ఇలా చేసింది ఏదైనా ఉందా అంటే లాస్ట్గా భోజనం ఒక్కటి చేశారు అది కూడా నాన్ వెజ్ తోటి భోజనం పెట్టారు ఇంతకంటే సిగ్గులేని పని ఇంతకంటే దైద్రపుగొట్టు పని ఇంతకంటే దయనీయమైన పని అయితే ఇంకోటి ఉండదురా ప్రామిస్గా చెప్తాను ఎందుకంటే ఈ నాన్ వెజ్ భోజనం ఎవరు అడగలేదు పైగా మీరు పెట్టింది నిన్న గురువారం అంటే నిన్న తేదీ ఎనిమిదో తారీఖు మృగశిర అంటే మొదటి పండుగ తొలి పండుగ మన తెలంగాణ మన నాటు భాషలో అయితే మూలగశిర అంటారు పెద్ద పెద్దవాళ్ళు అయితే సో అలాంటి మృగశిర రోజు మనిషి అన్న ప్రతి ఒక్కడు వాని ఇంట్లో నూకలు ఉన్నా లేకున్నా వన్ డబ్బులు ఉన్నా లేపోయినా కొత్త బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా ఇంట్లో మాత్రం నీసు తప్పనిసరి ఖచ్చితంగా నీసు అనేది ఇంట్లో తింటారు తెలంగాణలో కంసు అంటరా కౌసు కౌంసు ఆంధ్రలో ఏమన్నా నాన్ వెజ్ పిచ్చిగా అంటే అర్థమయ్యేలా చెప్తే నాన్ వెజ్ అన్నమాట సో సండే రోజు జనరల్గా ఎట్లయితే పండుగ రోజు మనం నాన్ వెజ్ తెచ్చుకొని తింటామో ఆ విధంగా నాన్ వెజ్ తెచ్చుకొని తినాలి ఖచ్చితంగా తింటారు కూడా మృగశీర అంటేనే పండగ దాని ఉద్దేశమే అది ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచి తానాలు చేసి భోజనాలు చేసి మంచిగా చికెన్ తెచ్చుకొని కడుపు నిండి అన్నం తిని ఓ సుక్కో ముక్కో ఏదో వేసి హాయిగా నిద్రపోతారు ఆల్మోస్ట్ ఊళ్ళో ఉన్న జనాలు అందరు చేసిన పని అదే ముఖ్యంగా ఏటపో ఆటలు దిగుతాయి ఖచ్చితంగా మృగశీర రోజు యాటలు దిగుతాయి కాకపోతే మా గ్రామంలో ఏంటంటే మాకు కొరివిలో మాకు ఆ పండుగ అట్లనే గంగదేవి పండుగ ఉండడం వలన మా వాళ్ళు కొంచెం ముందుపాడు ఎందుకంటే మా మా ముందు జాగ్రత్తలు ఉంటారు ఈరోజు వెయ్యి రూపాయలు పెట్టి ఏటపో తెచ్చుకొని తిన్నాం అనుకో రేపు పొద్దున కొరివిలో పండగ అవుతుంది కాబట్టి ఫ్రీగా మనకు మటన్ కూర వస్తుంది కాబట్టి ఇక్కడనే మనం ఏటను తెచ్చుకొని కోసుకొని తింటే రేపు పొద్దున అక్కడికి పోయి గట్టిగా తినలేము కదా మందు తాగి కాబట్టి ఈరోజు మనం కొంచెం లిమిటెడ్గా తిందాం సో కూరగాయల భోజనం అయినా పర్లేదు లేకపోతే ఒక పావు కిలో చికెన్ తెచ్చుకొని సూప్తో కానిచ్చేద్దాం ఎందుకంటే రేపు పొద్దున కొరిగిపోతే గట్టిగా మళ్ళీ మూడు రోజులు సరిపడా గట్టిగా తినేసి రావచ్చు అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది అయితే నేను నాన్ వెజ్కి ఇష్టపడలేదు బట్ అయినప్పటికి కూడా చాలా వరకు అంటే చేపలు ఫిష్ ఎక్కువ తింటారు కాబట్టి సో చేపలను కూడా బట్టి వెళ్ళు మా ఊళ్ళో తర్వాత ప్రతి ఒక్కరు చికెన్ తెచ్చుకున్నారు మటన్ లేదు కాబట్టి చికెన్ తెచ్చుకున్నారు ప్రతి ఒక్కరు ఆల్రెడీ తినేసి ఉన్నాం మళ్ళీ సాయంత్రం పూట డప్పులు పెట్టి డీజేలు పెట్టి మళ్ళీ నాన్వెజ్ తోటి భోజనం కట్టల మీద అవసరం అన్న నాకు అర్థం గట్ల మీకు డబ్బులు అంతా గులగుల గులగులా అంటనే కేసీఆర్ దగ్గర లేకపోతే కేటీఆర్ దగ్గర తెలంగాణ స్టేట్ దగ్గర మరి ఇప్పటికే అప్పులల్లో ఉన్నాం సిగ్గుసేరాలు లేకుండా కట్ట మీదకి పోయి ఆటపోగులు తెచ్చుకొని లేకపోతే కట్ట మీదకి పోయి చికెన్ మటన్లు తినుడు ఎవర నేర్పింది అన్నీ మీకు ఇజ్జత్ తీసుకోవడానికి కాకపోతే ఏంది ఇది పండగ పూట పూటవాడన్నా మటన్లు నాన్ వెజ్లు తెచ్చి సాయంత్రం పూట పెడతారు రోడ్ అన్న బుద్ధి తక్కువ ఎదవలు కాకపోతే మీరంతా అసలు ఆ స్కీమ్ అది నీకు ఐడియా ఇచ్చేటోడు కూడా నాకు అర్థం అందుకే అన్న నేను పనిలేని మంగళూరు పిల్లి తలకాయ ఉంది ఈయన పని ఈ డబ్బులు ప్రతి గ్రామ పంచాయతీకి మరి ఎంత ఖర్చు చేసినా నాకు తెలియదు నాకున్న అంచనా ప్రకారం కొంతమంది నేను నేను అడిగితే నాకు చెప్పిన విషయం ఏంటంటే ఇరవై వేలు ముప్పై వేలు ఇంకా కొంతమంది నలభై వేలు కూడా అన్నారు మరి అదంతకంటే ఎక్కువ అయ్యి ఉండొచ్చు సరే ఆ ముప్పై వేలు ఇరవై ముప్పై నలభై ఇది ఈ గ్యాప్లో అయినా ఉండి ఉండొచ్చు కాక అరే ఒక్కో గ్రామ పంచాయతీకి ఇరవై వేలు వేసుకుందాం మన యావరేజ్గా అంటే ఒక మండలం కింద కనీసం ఇరవై గ్రామాలు వేసుకున్నా సో ఒక నియోజకవర్గానికి కనీసం ఐదు మండలాలు వేసుకున్నా వంద గ్రామాలు అవుతాయి ఒక నియోజకవర్గానికి మొత్తం నూట పద్దెనిమిది నియోజకవర్గాల తెలంగాణ స్టేట్లో నూట పదహారు నూట పదిహేడు సంథింగ్ ఆ గ్యాప్లో ఉంది సరే వంద నియోజకవర్గాలు వేసుకో ఎన్ని గ్రాములు అవుతాయి వంద ఇంటూ వంద ఎంత అవుతాను పదివేలా పదివేల గ్రామాలు అనుకున్నావు అట్లీస్ట్ పదివేలు అనుకున్నా కూడా ఎన్ని డబ్బులు రా ఇవన్నీ ఒకసారి లెక్క చేయి ఒక సెకండ్ అట్లే ఉండరు ఈ డబ్బులా లేకపోతే ఇవన్నీ పెంకాసులా ఏం చేసిరు నిన్న ఫుల్గా తిన్నోడు తిన్నోడు తాగినోడు తాగిండు ఏమైపోయినా డబ్బులన్నీ వంద ఇంటూ వంద పదివేల గ్రామాలు గ్రామానికి ఇరవై వేలు ఒరే ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోట్లు పది కోట్లు అంటే ఇరవై కోట్లు మనం కమ్సే కమ్ వేసుకున్నాం ఇంకా 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 కరెక్ట్ లిస్ట్ ఇస్తే ఇంకా పెరిగిపోద్ది అది ఇరవై కోట్లు వచ్చినాయి ఇంకా కొంచెం గట్టిగా ట్రై చేస్తే ముప్పై కోట్లు ముప్పై నలభై కోట్లు వస్తాయి డబల్ వస్తాయి అంటే నలభై కోట్ల రూపాయల అక్షరాల ఒక పూట ఒక సాయంత్రం పూట మీరు మటన్ కట్ట మీద పెట్టి వేస్ట్ చేసిన డబ్బులు ఇవన్నీ ఈ ముప్పై నలభై కోట్ల రూపాయలు పెడితే మాలాంటి సన్నకారు రైతులు కానీ లేకపోతే చిన్న రైతులు కానీ పాపం లేకపోతే అప్పులు చేసే రైతులు కానీ ఓ యాభై వేలు ఓ అరవై వేలు భూమిని మేము తాకట్లో పెట్టి బ్యాంకులో పెట్టి మేము రుణాలుగా తెచ్చుకున్న ఒక యాభై వేలు రుణమాఫీ చేస్తామన్నారు కదరా మీరు ఎలక్షన్ అయిపోగానే రుణమాఫీ ఉన్నారు కదరా పవర్లోకి వచ్చిన వెంటనే నేను చేసే తొలి సైన్ అన్నారు కదరా ఇంతవరకు చేయలే కదా రుణమాఫీ ఆ రుణమాఫీ చేయొచ్చు కదా ముప్పై నలభై కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు బ్యాంక్ మేనేజర్లు మాకు ఫోన్ చేసి మీ లోను మీరు యాభై వేలు తీసుకున్నారో అరవై వేలు తీసుకున్నారో మాకు తెలియదు ఈరోజు అది వడ్డీకి వడ్డీ 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 మీద చక్రవడ్డీ చక్రవడ్డి భూచక్రెడ్డు భూచక్రు విష్ణు చక్ర వడ్డీ ఈ ఈరోజు లక్ష యాభై వేలు చేసారు యాభై వేలకు లక్ష యాభై వేలు చేసిరు మాకు అప్పుల్ని ఆ లక్ష యాభై వేలు ఇప్పుడు కడతరా సత్తరా లేకపోతే భూమిని లాక్క పోవంటు మేనేజర్లు ఫోన్ చేసి మాకు ఈరోజు మా డబ్బులు మొత్తం ఈ రకంగా కట్టల మీద చెరువుల మీద తాగుడు మీద తిండి మీద పెట్టి రైతుల్ని మాత్రం ఇప్పటికీ వాళ్ళని ఒక అప్పులున్న ఒక బ్యాంకర్ల దగ్గర మమ్మల్ని ఇప్పటి తాకట్లోనే పెట్టు ఉంచుర్రీ వాడు ఫోన్ చేస్తా అంటే భయం అవుతుంది మాకు ఏం సమాధానాలు చెప్పాలని బాబా మొత్తం మీ ల్యాండ్ మీద కూర్చుంటాం బాబా మొత్తం మీ కొంపకు తాళాలెత్తాం అని చెప్పి ఫోన్లు మాకు ఇన్ని డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తారా అనవసరంగా మా డబ్బులే కదా మేము అడిగినామా మాకు భోజనాలు పెట్టుర్రా పండగ పూట మురుగశీర రోజు సాయంత్రం పూట మేము పొద్దున్న దాకా తినకుండా పస్తులు ఉంటాం పండగ పూట కూడా మేము నాన్ వెజ్ తెచ్చుకొని తినాము తినకుండా అట్లనే పండుకుంటాం మీరు సాయంత్రం ఎప్పుడైతే మటన్ తెచ్చి మాకు పెడతారో అప్పటిదాకా మేము అట్లనే కడుపును పెద్దగా చేసుకొని ఉంటాం మీరు పెట్టంగానే బో లబలబలబ మొత్తం తినేస్తాం పొట్ట మొత్తం నింపేసుకుంటాం మూడు రోజులు సరిపడా అవసరమైతే పొట్టను కోసి అందులో వేసి మొత్తం కుట్లు వేసుకుంటాం వారం రోజుల దాకా మాకు మళ్ళీ ఆకలి మీద అనేది రాకుండా అన్న మీద ధ్యాస పోకుండా చేస్తాం మేము అడిగిన మిమ్మల్ని డబ్బులు మొత్తం నాశనం చేస్తాను కదా డబ్బులు అన్నీ మీకు ఐడియాలు ఇచ్చేలా ఒక ఐడియా ఇచ్చేటోటికి సిగ్గులేదు మరి అమలు చేసేటోళ్ళకైనా సిగ్గు శరాలు ఉండాలి కదా వాడు చెప్తాడు చెప్పేటోడు వాడు వేడే అన్నాడు కదా కేసీఆర్ అన్నాడు ఒకసారి చెప్పేటోడు ఎన్ని అని చెప్తాడు ఇన్నో వాళ్ళకి ఉండాలి కదా చెప్పడం సిగ్గ్లేదు ఇన్నటో వాళ్ళకి ఇజ్జు ఉండాలి కదా అని మరి చెప్పే చేసాను సిగ్గులేదు ఇదే మనకైనా ఉండాలి కదా వాడు చెప్పి నేను ప్రతిదీ అమలు చేసుకుంటే అమ్ముకునే కడుకొస్తారా మొత్తం కింద నుంచి మీ దాకా అమ్ముస్తారు మనల్ని తాకట్లు ఉండేది మనమే ఎవడో కాదు కొద్దిగా అర్థం చేసుకోండి ఇప్పటికైనా ఆ రుణమాఫీ మీద ఫోకస్ చేయరు అనవసరంగా డబ్బులు మొత్తం వేస్ట్ చేయకరా నీకు 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 అధికారం ఇచ్చినందుకు మమ్మల్ని మమ్మల్ని చెప్తారు కొట్టుకోవాలి థ్యాంక్ యూ జయంత్